राष्ट्र डीआरएस पार्टी वर्किंग प्रेसिडेंट आईटी पुरपालक इंडस्ट्री मिनिस्टर कलवकुंट तारक रामाराव गारु मोदटिसारी 9 संवत्सराल तर्वात भद्राचलम नेलनु ताकारु मंची गिफ्ट कूडा भद्राचलम प्रजलु कूडा ఆ రాముల వారి ఆశీస్సులు తోని వారికి మంచి గురపాఠం చెప్పే విధంగా ఆ సభ అట్టరుప్లాపోయే విధంగా ఇక్కడ ప్రజలందరూ కూడా వారి ఎన్ని వేప్రేసాలు కొడి ఆర్థిక వనరులు పెట్టి ప్రలోభాలు పెట్టి తీసుకురావాలన్న తిరస్కరించారు ప్రజలు దానికి కారణం తొమ్మిదిన్నర సంవత్సరాలలో భద్రాచలం నియోజకవర్గానికి భద్రాచలానికి లేదా రాముల వారికి ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినటువంటి ఘనకార్యమే ఇలా ప్రజల యొక్క ఆగ్రహం దాన్ని చూసినటువంటి కేటీఆర్ గారు చాలా విషయాలలో మాట్లాడారు భద్రాచలం గ్రామ పంచాయతీని మూడు ముక్కలు చేసింది ఎవరు మూడు ముక్కలు చేసింది మున్సిపాలిటీ చేస్తామంటే న్యాయస్థానాలు ఒప్పుకోని మాట నీకు తెలియదా పురపాలక మినిస్టర్ గారు ఉన్నటువంటి నీవు ఈరోజు మీరు ఏం మాట్లాడుతామన్నారు మున్సిపాలిటీ మీరు కావాలంటే మున్సిపాలిటీ చేస్తారండి ఇంతకుముందు చేస్తే ఎవరు అడ్డపడ్డారు గ్రామ పంచాయతీకి ఉన్నదాన్ని ఎవరు మూడు ముక్కలు చేయమని అడిగారు మూడు పంచాయతీలు చేయడానికి కారణం ఏంటి ఒకసారి చేశారు గవర్నర్ గారు అడుగున్నారు రెండోసారి అసెంబ్లీలో పెట్టారు మళ్ళీ గవర్నర్ గారు ఇలా లోకల్కి ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే వీరయ్య గారు దానికి కావాల్సినటువంటి మరి అప్లికేషన్ పెట్టి ప్రజల యొక్క మనోభావాలు ఈ గుడి యొక్క రాముల గారి యొక్క ఈ ప్రతిష్టత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వచ్చేటువంటి భక్తుల యొక్క మనోభావాలకు అనుగుణంగా ఆయన గవర్నర్ గారి దగ్గర మరి రిమాండ్ చేసి దాన్ని ఆఫ్ చేసిన మాట వాస్తవం కాదు ఇప్పుడు నువ్వు ఎన్నికల కోసం వచ్చి ఓట్ల కోసం వచ్చి మీరు మూడు అంటే మూడు ఆరు అంటే ఆరు మున్సిపాలిటీ అంటే మున్సిపాలు పంచాయతీ పంచాయతీ అంటే ఇంత పంచాయతీ అబద్ధాలు ఆడేవాళ్ళు ఎవరైనా ఉంటారా నేను మొన్ననే చెప్పినా ఈ కేటీఆర్ కుటుంబం వస్తే పిట్టల ధరలు వచ్చినట్టు మాట్లాడతారు పిట్టల ధరలు పల్లెటూరులకు వచ్చి మాట్లాడతారు వాళ్ళు మాట్లాడిందే వీళ్ళు చెప్తారు ఎక్కడున్నదా పాడిందే పాడరా పాల్పల్ల దాసురని నీ దగ్గర ఒక్క కొత్త ముక్కి అనేది ఉందా ఇక్కడ ఉన్నటువంటిది కరోనా విషయంలో మాట్లాడుతారు కరోనా విషయంలో మీ అయ్య ఎక్కడ ఉండో మీరు చెప్పండి ఎమ్మెల్యే ఆరోగ్య రీత్యా వయసు రీత్యా ఆయనకు రెండు సార్లు మూడు సార్లు కరోనా వచ్చింది కొద్ది రోజులు కనకపోవచ్చు లేకపోవచ్చు ఎవరు ప్రతి ఒక్కరు మేమైనా కరోనా అప్పుడు రెండేళ్ళు ఎవరు రాలే బయటికి ఆయన కూడా పెద్ద పెద్ద మాస్కులు పెట్టుకుని వచ్చాడు కేటీఆర్ కూడా కానీ పెద్ద వయసులో వాళ్ళని పట్టుకొని నీ తండ్రి ఏమో బయటికి రాడు ఎవరిని గెలవడు కానీ ఇక్కడ ఎమ్మెల్యేని పట్టుకొని మాట్లాడటం అనేది ఆయన విఘ్నత ఏ విధంగా ఉందో ఏ విధంగా ప్రెస్టేషన్లో ఉండి మాట్లాడతాం భద్రాచలం అభివృద్ధి గురించి ఇలా చెప్పడం ఏంటి మళ్ళీ నువ్వు చెప్పేది ఏంటి దున్నపోతు గడ్డేసేట గేదెకు పాలు పెడుతుందా అన్నాడు మీ రాష్ట్ర ప్రభుత్వమేగా వచ్చింది ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వమేగా 9.5 సంవత్సరాల నుంచి మీరు గేదె దున్నపోతు మీరే కదా ఇక్కడ మీరేగా లేకపోవచ్చు మీరేగా అంటే మీరు గేదె ప్రభుత్వమా దున్నపోతు ప్రభుత్వమా మీరే చెప్పాలి అందుకని నీ మాటలకు నువ్వు చెప్పిన దానికి అర్థం లేనటువంటి మాట ఏదన్నా ఉండొచ్చు నీకు ఆవు మేత ఎత్తే పిల్లలందరికీ పాలిస్తుంది తల్లి కానీ నలుగురు పిల్లలున్నా ఇళ్ళ బిడ్డ ఒక బిడ్డని కన్నా ఆ బిడ్డలకి ఎత్తుంది కబాల పిల్లల కన్నా ఆవు కానీ గేదె కానీ ఇద్దరికి ఎత్తుంది అంతేగాని ఓడి నా సొంతం ఓడి పరాయి దందు మీరు వీరయ్య గారికి ఎందుకు వెళ్ళే పక్క నియోజకవర్గాలు ఇచ్చిన నిధులు ఎందుకు వెళ్ళే ఇక్కడ భద్రాచలం ప్రజలు ఉన్నారు కదా వీరయ్య గారి మీద మీకు పగ భద్రాచలం ప్రజల మీద మీకు కోపమే భద్రాచలం ప్రజల మీద మీకు కావాల్సింది ఏమన్నా ఇక్కడ ప్రజలే కదా ఇక్కడ ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చాలి కదా అన్ని చోట్ల ఇప్పుడు మీరు కట్టిన దేవాలయాలు అన్ని చోట్ల కట్టారు ఈ దేవాలయానికి కూడా ఎంతో కొంత చేయకపోయారు మీరు మీరు ఎవరు అడగకుంటేనే మీ నాన్నగారి మరి 100 కోట్లు ఇస్తున్నది మీ నాన్నే
మరి గోదావరి వరదలు వచ్చినప్పుడు వచ్చి 1000 కోట్లు ఇస్తున్నందు మీ నానే ఇక్కడ ఎవరు భద్రాచలం ప్రజలే చెప్పలా భద్రాచలం ఎమ్మెల్యే చెప్పలా లేదు ఐదు గ్రామ పంచాయతీల గురించి కూడా మాట్లాడతారు మీరు ఐదు గ్రామ పంచాయతీల గురించి మీరు బీజేపీ ప్రభుత్వంలో వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి రోజులు ఇవాళ కూడా బీజేపీకి మీరు బి పార్టీ ఉన్నటువంటి మీరు మరి ఏ రోజన్న ఐదు గ్రామ పంచాయతీలు కావాలని ఎడం చేత్తోని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాశారా అసెంబ్లీలో తీర్మానం చేర్చారా కేంద్రానికి పంపించండా ఆ రోజు ఆర్డినెన్స్ కేంద్రంలో జరిగి ఇచ్చారు పార్లమెంట్ లో చర్చ జరిగింది పార్లమెంట్ ఆమోదించింది నువ్వు అసెంబ్లీ ఆమోదించి పార్లమెంట్ లో పెట్టి నీ పార్లమెంట్ సభ్యుల ద్వారా నువ్వు చర్చించాలో లేదు తిరిగిపోయింది జనం లేదు ఇవాళ కొడుకొత్తే కూడా అదే పరిస్థితి పదకొండింటికి పదకొండున్నరకు రావాల్సిన ఒంటిగంట దాకా వెయిట్ చేసి చూసి ఇక భద్రాచలం రాముల వారి తలుపులు వేసినాక రాముడు చాలా శాంతియుతం అనేటువంటి వాడు రాముడి తలుపులు దాకటం అంత తేలిక కాదు భద్రాచలం మనసు ప్రజల యొక్క మనసును చూరగొనటం కూడా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి అంత శాతగానటువంటి పని ఎందుకంటే ఇవాళ ఏదైతే కేటీఆర్ సభ ట్రిపుల్ ఆఫ్ అయిందో వీరయ్య గారు భారీ మెజార్టీతో గెలుస్తారు అనేటువంటి సంకేతాన్ని ఇవాళ కేటీఆర్ కు చూపెట్టారు ఇవాళ రాత్రి కేటీఆర్ కేసీఆర్ కి చెప్తారు ఇవాళ ఇక్కడ ఉన్న పుడింగే ఒక ఆయన వచ్చి ఇన్ఛార్జ్ పుడింగే ఆ పుడింగేకి ఇవాళ నిల్చుంటుంది ఫుల్ గా పడి ఉంటుంది నాకు తెలిసి కోట కార్ లెక్కగానే పడి ఉంటుంది ఆ పుడింగే ఏంటి నీ కథ ఏంటి నీ వ్యవహారం ఏంటి నువ్వేదో పెద్ద పుడింగేమని పంపించి భద్రాచలం నియోజకవర్గం ఇచ్చి మోటల్ ఇచ్చి నీకు పంపితే జనవీర్రావై ఏంది పతేంది కథేంది నీ వ్యవహారం ఏందని పుడింగకి ఇలా పైన ఎటుకలు ఊడి ఉంటాయి ఇది గ్యారంటీ దాంతో సమస్యలే మీకు సమాచారం మొత్తం ఎందుకంటే భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో పెడితే జనం రాలేదంటే ఇక ఎక్కడొస్తారండి నాకు అర్థం అంటే ప్రజల్లో ఒక నిర్ణయం ఈ ప్రభుత్వాన్ని మార్పు చేయాలి ఈ ఎమ్మెల్యేను మార్పు చేయాలి కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయంగా బొంద పెట్టాలని మనం చెప్పినా అది కావాలి అనేటువంటిది ప్రజలు కోరుకుంటారు ప్రజలు అనుకునేటువంటిది ఇది ఎవరు ప్రోగ్ చేతి తాగేది కాదు ఒక లాభ చేతి తాగేది కాదు ఇలా బాజెట్ నుంచి అడిగిన ఒక్క బండి రాలేదన్నాను ఇద్దరు వ్యక్తులు తప్పితే ఎవరు రాలేదని వెంకటాపురం నుంచి అంటే ఒక్కలో ఇద్దరు వచ్చారని ఎవరు రాలేదన్నాను చెర్ల నుంచి కూడా నలుగురు తప్ప ఎవరు రాలేదన్నాను కొద్దిగా తుమ్మగూడెం లేదో మరి కొంత చేసి వచ్చారు భద్రాచలం మాత్రం అంతా వాళ్ళు ఇచ్చింది వాళ్ళ టార్గెట్ భద్రాచలం 10,000 భద్రాచలం టౌన్లో వాళ్ళు టార్గెట్ పెట్టుకొని ఒక్కొక్క మనిషికి ఫిక్స్ చేసింది 10,000 మందికి 1,000 కూడా అట్లా వాళ్ళు పెట్టిన టార్గెట్కు ప్రజలు రాలేదంటే ప్రజల్లో ఒక అభిప్రాయం ఉన్నది ఈ ప్రభుత్వం పోవాలి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పోవాలి అవినీతికర ప్రభుత్వం పోవాలి దోపిడీ రాజ్యం పోవాలి ఇందిరమ్మ రాజ్యం రావాలి అనేటువంటి ప్రజల్లో ఉన్నది అందుకనే ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళ మీద నమ్మకం లేదు మళ్ళీ మేం చేస్తే ఎవరికి చేస్తామండి ఇక్కడ నేరల నరేశు మా జీవంతోనో సీనో లేకపోతే ఆ చిత్రాలరావు ఎవరు శ్రీనివాస రెడ్డి ఎవరు ఒక ఎలాయితో చేస్తాం ఇక్కడ ఉంటే పప్పడాలు వాళ్ళతో వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు ఇక్కడ వాళ్ళు అయితే జనం తీసుకురాని బయట తీసుకొచ్చారు వాళ్ళు పెట్టారు ఇచ్చారు వాటి కొని పెట్టారు మండలాన్ని కొని పెట్టారు టౌన్ కొని పెట్టారు ఏమైందా నీ ఆర్గనైజేషన్ నీ ఆర్గనైజేషన్ ఏమైందా అదే ఇక్కడ వాడైతే వాడికి కలిసి ఉండేది కదా అంటే మీ ఆర్గనైజేషన్ ఇవ్వాలనే మీ డొల్లతనం బయటపడింది అంటే కార్యకర్తలు ఏముంది మా మీద నువ్వెవడో పెత్తనం చేయడానికి మేము పుట్టి ఇక్కడ పెరిగింది మీ దేవాలి కానీ మా మీద వాడు పెత్తనం వాడు లెక్క పెడతాడు వాడు ఫోటో తీస్తాడు ఇదే రండి రాజకీయ పార్టీ ఏదో మన టార్గెట్ రాజకీయ పార్టీ అనుకో టార్గెట్ పెట్టుకోవడం 50,000, 10,000, 5,000 టార్గెట్ కార్యకర్తలు కుదిలిపెట్టి ఏదో మంచి ఇది తెలంగాణ రాష్ట్రం భద్రాచలం నీకు ఇంకా అమెరికా లెక్కలేస్తానేమో అమెరికాలో జనాభ తక్కువ ఆడని హోటల్కి ఎవరు వచ్చేదో పోయేదో లెక్క వేసుకోవచ్చు ఇక్కడెట్లోకి ఎత్తవాడు నాకు అర్థం కాదు అందుకని వారికి ఏది మన కర్రు కాల్చి వాతట్లు పెడతారో ఇలా పుడింగకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్కు భద్రాచల ప్రజలు మళ్ళొక్కసారి హోద పెట్టారు ఇక జీవితంలో భద్రాచలంకి వెళ్ళి ఏ నాయకుడు రాడు ఈ ఆడితో నాకు తెలిసి భద్రాచలం వదిలిపెడతారు అయ్యా నీ పుడింగ అయిపోయిందిరా నువ్వు ఇక్కడి నుంచి ఫోన్ పోతావా మా అమెరికా పోతావా ఎటు పోతావా అని అంటారు మీ ఆర్గనైజేషన్ అర్థమైపోయింది ఫ్లెక్సీ లేదు ఎక్కడన్నా ఫ్లెక్సీ లేదు కట్టే రండి ఎక్కడ ఆ త్వరాలు కట్టి ఇదేదో తిరణాల జాతరలాగా చేశారు దాన్ని పట్టుకునేటోళ్ళు జెండ పట్టుకునేట్లేడు త్వర కళ్ళ పడేటోళ్ళు ఏ ఏమంటే అంటే మనకు వెక్కిరించినట్టు ఫ్లెక్సీలు
తోరణాల కనబడతనే మనుషులు పోలించి కట్టి పరకొచ్చి కడితే ఎవడైనా కడతాడు వేద అలంకరణ చేసి నువ్వు పెట్టేది సభ సభకి ఏం అలంకరణ నాకు అర్థం కాదు నువ్వు రోడ్ షో అన్నావు రోడ్ షోకి మనుషులు లేరండి నువ్వు ఐటీడీఏ కాలం నుంచి శాంతినగర్ అన్నాడు ఆడన్నాడు ఆడ సామాజిక వర్గాల్లో నేను బాగా రన్ చేసినాడు అది పోయింది ఇది పోయింది అక్కడి నుంచి బస్ స్టాండ్ అన్నాడు 8000 మోటార్ సైకిల్ అన్నాడు 8 మోటార్ సైకిల్ రాలేదు గత హారతులు అన్నాడు మా మంగళ వాయిద్యాలు అన్నాడు మహిళతోని ఇది అన్నాడు అది అన్నాడు ఓ చాలా ఈ పుడిగా చెప్పిన మామూలు పుడింగే కాదు వాళ్ళ అంటే గురువు గారు కానీ ఇక్కడ చూస్తే ఏం లేదు ఈయన చేసేది ఏం లేదు బాలసాని గారు ఇప్పుడు వచ్చాడు కదా ఇలా వినోదం వాళ్ళందరూ కూరగాయల మార్కెట్ చేరించారుగా రైలు పడవలు దొరికితే మళ్ళీ తీసుకొచ్చి కండవు కాబట్టి మనకు ఎంపీటీసీ మా ఊరు వచ్చి నా ఇంటికి వస్తే వాడి కంపెనీ కదా చిట్టుబాబు అని కృష్ణాప్రమతం వద్దు మీకు కంపే నిన్న తీసుకొచ్చి వాడికి చెప్పి ఏ పెద్ద షాక్ బీఆర్ కాంగ్రెస్ కు షాక్ ఏది కాంగ్రెస్ కాంగ్రెస్ కాదు అది బీఆర్ఎస్ మా దగ్గరికి వచ్చాను ఓడిపోతే కొత్త షాక ఇదే పని ఏం లేదు అది పెట్టడం దాని పైకి పంపించడం ఓ నేను నేర్చుకొచ్చాను ఒక మాజీ సర్పంచ్ ఎదురులో మన జాయిన్ మేము ఎవరిని పిలవలేదు వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి కండవు కదా దేని దుర్మార్గమైన కంపెనీ వాళ్ళకు రెండోసారి కంపెనీ నా చేతి రాదు ఎందుకు దాని గురించి దాని వల్ల ఏమవుతుంది ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇవాళ కూడా కేసీఆర్ పచ్చబద్దాలు మాట్లాడండి కానీ మీ ఏం చేస్తావో చెప్పాలి ఏం చేస్తావు అంటే ఏం చెప్పిండు మీరు ప్రతిగమకు మీరు అందరూ ఏం చెప్పిండు రేపు మీరు అదే నేను చెప్పింది దున్నపోతుకు మేతేసి గెలిపి పాలు పెడతా అందుకని ఏటా లేదు రేపు మా డాక్టర్ గారిని గెలిపేయండి గెలిపితే మా డాక్టర్ గారిని తీసుకొని నేను అభివృద్ధి చేస్తాను ఎవడన్నా అంటాడని తలకాయ నుండి ఎవడన్నా మాట్లాడతారా నువ్వు ఏం చేస్తావు భద్రాచలం నియోజకవర్గానికి ఒకవేళ మూడు పంచాలు చేసినా మా తప్పు అన్న రైట్ నేను ముందు మున్సిపాలిటీ మినిస్టర్ కూడా చేయలేకపోయినా హైకోర్టులో ఏదో ఉంది పరిస్థితి కోర్టు న్యాయస్థానాలు ఒప్పుకోలేదు గిరిజన చట్టాలే కాబట్టి గ్రామ పంచాయతీగా ఉంచుతా పొరపాటు జరిగింది మీ మనోభావాలకు అనుగుణం కానీ నువ్వు చెప్పావు కానీ నువ్వు మూడు చేయమంటారా నేను ఆరు చేయమంటారా మున్సిపాలిటీ చేయమంటారా అది కూడా మా ఎమ్మెల్యే గెలిస్తే భద్రాచలంలో ఎవరైనా ప్రసాదం కొనుక్కొని ఢిల్లీ అమెరికా కూడా పంపించు కానీ గురుకొత్తనిగా ప్రసాదం పెడితే అంటే నీకు బీఆర్ఎస్ ఏర్తేనే కదా నీకు మేము చేసేది ఏం దుర్మార్గమైన మాట్లాడి నాకు అర్థం కాదు అసలు రాజకీయ నాయకుడు మాట్లాడ పలసగనను ఇంత తేలిగ్గా ఇంత వేగ్గా ఆయన మాట్లాడి మాట్లాడు కొంచెం సబ్జెక్ట్ ఉంటాడు అంటే ఈ పుడిగా చెప్పుకుంటాడు వీడంతా అమెరికాగా అమెరికా మాట్లాడని చెప్పుకుంటాడు అమెరికాలో ఎటు జరిగింది నువ్వు వీడు చెప్పాలి ఆయనేదో అనుకున్నాడు ఇక్కడికి వస్తే ఏదో జరుగుతుందండి ఏడు జరిగింది అందుకని నేను చెప్పినా మననే ఈ పుడిగే సంగతి ఈరోజు పాలేరులో మొదలు పెట్టి పర్మేశ్వర వరకు ఈ పుడిగే చేయబట్టి ఒక్కడు కూడా బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదు పాలేరుందా కన్నాల ఉపేంద్ర రెడ్డి ఏడుతాడు మీరు చూస్తారు పువ్వాడ అజయ్ కుమార్ భద్ర కమోడు కన్నీళ్ళు పెడతాడు మీరు చూస్తారు ఫోటో చూస్తాను నేను చెప్పకాలి రాముల నాయక్ ఏడ్చుకుంటూ పోయాడు ఇక అరిపిగా ఏళ్ల కాళ్ళు పట్టి ఏడ్చుకున్నాడు అయ్యో తాతామాత గారు మాత్రం అడుగు పెట్టుతున్నారు దగ్గర ఏదో ఒకటి తిప్పలు పడతారు వాళ్ళ ర్యాంక్ టెస్ట్ ఈయన ఎక్కడ కాలు పెడితే అక్కడ ఐరన్ లెక్కే ఈయన ఏం చెబుతున్నాడంటే నీ బోయిన కాళ్ళ గెలిచి ఊపిలోడు ఆయన 35-18 మంది మంత్రులు ముఖ్యమంత్రి నీకు 70 మంది ఎమ్మెల్యేలు కూర్చున్నారు ఒక్కొక్క నియోజకవర్గానికి ఉప ఎన్నికలలో నీ పుడిగా నువ్వెంతయా మండలానికి నువ్వు ఇచ్చారు నీ ఫస్ట్ టైం నియోజకవర్గానికి భద్రాచలం వచ్చినావు నీ బతుకంతా మండలానికి మండలానికి లేదంటే గ్రామ పంచాయతీ మొన్న నీకు మునుగోడు ఎన్నికల్లో పల్లా రాజశ్రీడికి ఒక గ్రామ పంచాయతీకి ఇచ్చారు గోడ అజయ్ కుమార్ ఒక గ్రామ పంచాయతీకి ఇచ్చారు జగదీశ్వర రెడ్డి గారు ఒక గ్రామ పంచాయతీకి ఇచ్చారు అట్లా ఉండి మీరు ఎన్నికలేసి గెలితే నా వాళ్ళకి ఈయన పోయి అందులో అంటే ఈయన ఉండి గెలిచారు ఈయనకున్నది ఒక గ్రామ పంచాయతీ ఒక వార్డుకి ఇచ్చారు నువ్వు ఆయన మాట్లాడేది అంత పెద్ద మాటలు మొన్న ఏదో మాట్లాడుతున్న అవినీతి గురించి ఏదో మాట్లాడారు మీ దాంట్లో వచ్చేది కానీ మాజీలో ప్రెస్ మీట్ పెడితే చెప్పాడు బాపసాని లక్ష్మీనారాయణ గారు ఏదో ఏమైనా నీకు టెండర్ల గురించి కాంట్రాక్ట్ గురించి రోడ్ల గురించి నీ ముండ నీకు తెలిసేట్లు కదా బాబు నీ ముండ నీకు తెలుసారా 14.5 కోట్ల రూపాయలు సెంట్రల్ లైటింగ్ తెచ్చావు ఇంకా ఈ టెండర్ కాలే కూరగాయల మార్కెట్ కాలే సెంట్రల్ లైటింగ్ 3-4.5 కోట్లు భద్రాచలికి టెండర్ కాలే 6% ఏమైనా ఇస్తారా ముండ 38 కోట్లు ఇక టెండర్ కాలే టెండర్ ప్రాసెస్ లో ఉంది మేము ఇచ్చింది
భద్రాచలం ఇచ్చిన ఇక్కడ ఒక కోటి రూపాయలు సుమారుగా నామినేషన్ మీద 5 లక్షల వరకు లేదు నీ పక్కన ఉన్న సత్యాలు ఉన్నాడు కదా బాక్సర్ గారికి ఎంత ఇచ్చిన సత్యాలు అడిగారు లేకపోతే రాజారావు అడిగారు పోయి నీ పక్కన ప్యాకేజీలు తీసుకున్న పక్కన కూర్చోబెట్టుకొని బాక్సర్ గారి అరే నీ మొండరికి టెండరే కాలేదు మీరు 14.5 కోట్లు 35 కోట్లు టెండరే కాదు పర్సెంటేజ్ ఇస్తారు నాయన అసలు నీకు తలలేదు తోకలేదు పక్కన కూర్చున్న చెప్పాలి కదా అరే టెండర్ కాలేదు అయ్యా అని చెప్పాలి కదా 38 కోట్లు టెండర్ కాలే మీరు కూడా వచ్చారు మీకు తెలుసు మీకు తెలుసు కొరగా మార్కెట్ టెండర్ కాలే సెంట్రల్ లైటింగ్ ఇక్కడ టెండర్ కాలే వెంకటాపురం సెంట్రల్ లైటింగ్ కాలే వెంకటాపురం కొరగా మార్కెట్ కాలే చెర్ల కొరగాల మార్కెట్ కాలే టెండర్ కాకుండా పరిసలు ఎడుతున్నాడు వీడు ఎవరో బొడ్డు అంటే నాకు అర్థం కాదు బైరేగా ఏ మాట అక్కడ పోయి బాలసారి గారు సిగ్గుపడుతుంటే దాని ఉండాలి టెండర్ కాకుండా పైసలు ఎట్టిస్తారు నాయన అంటే వాడు ఏం మాట్లాడుతున్నా వాడికి తెలకుండా మాట్లాడుతున్నారు ఒళ్ళు మాట్లాడతారు ఎందుకంటే నా స్టేచర్ ఏంటి నేనేంటి నువ్వేంటి అపరంగా వచ్చినాడు నువ్వు అపరంగా వచ్చినాడు నువ్వు నా గురించి మాట్లాడు నువ్వు ఏదైనా ఉంటే బాలసారి గారు ఇక్కడ తీసుకున్నా చెప్పు ఆ ర్యాంప్ పైన తీసుకున్నాడు ర్యాంప్ అంతా చేసుకుని రాత్రి పూట దూరంకి తోలుతాడా చెప్పు నేను ఒప్పుకుంటా నీకు అసలు కనీసం మాట్లాడేప్పుడు వాస్తవం ఉండాలి లేదా పక్కన కూర్చున్నాడు నిజాయితీ పడడానికి ఉండాలి నువ్వు పక్కన ప్యాకేజ్ వాళ్ళు కూర్చుని నన్ను మాట్లాడు నేను మాట్లాడి అనుకో ఇప్పుడు వాళ్ళు బచ్చగారు నీ పక్కన కూర్చొని నీకు చెప్పింది మరి మీ విలేకరులు కలిసి వాజల్లో బంధుకి ఎవడు తీసుకున్న డబ్బులు అని అడగండి బీసీ బంధులో డబ్బు ఎవడు తీసుకున్నాడు అని అడగండి ఆ ఈ పుడిగే అడగదాం అంటాడు కదా ఈ పుడిగే అక్కడ బీసీ బంధు 60 లక్షలు ఇప్పితే ఎవడు తీసుకున్నాడు నీకు పబ్లిక్ కావాలా వాయిస్ కావాలా నీలాక చిల్లర మనిషిని కాదు చిల్లర లెక్క పెట్టుకున్నా చిల్లర వాళ్ళు మట్టుకొని మా గురించి మాట్లాడటం ఏంటి నాకు అర్థం కాదు అరే ఏదైనా ఒక మాట చెప్పినా లేకపోతే వేరే గారు పోయి అదేదో చేసిన ఎప్పుడు అవును కొన్ని పనులు జరగకపోతే కొన్ని ఇట్లలో ఆయన పోవచ్చు కోర్టుకు పోతాడు హక్కు ఉంది ఇప్పుడు గ్రామ పంచాయతీ ఆయన గవర్నర్ దగ్గరికి పోయాడు అవసరమైతే కోర్టుకు పోతాడు ప్రజల అభ్యర్థుల కోసం పోతాడు ఇవాళ ఏదైతే భద్రామి రైతుకి నీకు ప్యాకేజ్ పెంచమని మీరు ఇచ్చేటప్పుడు నష్టపరియానికి పెంచమని అడుగుతాడు దానికోసం ఆఫ్ చేస్తే దానికేదో ఆఫ్ చేసిండు ఏదేదో ఆఫ్ చేసిండే నీకేమో రేట్లు తెలవా భూమి గురించి నీకు అంతకనే తెలవకపోయా ఆడ బ్రహ్మాండమైన సాగు 2 పంటలు పడి భూములు పోతాయి మళ్ళీ నీకు మాకు నీళ్లు కరెంటు లైన్లు పోతా ఉన్నాయి దానికోసం వాళ్ళు రైతులందరూ వచ్చి అని అడిగితే ఎవరో సర్పంచ్ పోయి ఉండొచ్చు పోతే సెటిల్మెంట్ చేసుకుంటారు ఏం చేస్తారు నేను ఇదే అశ్వాపురంలో ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఎక్కడైతే కడతారు ఢిల్లీపాకలో ఆ రైతులు వస్తే 8 లక్షలకు ఇప్పుడు మల్లారెడ్డి సొసైటీ ప్రెసిడెంట్ ఎంపీపీ మల్లారెడ్డి అని ఉన్నాయి ఇద్దరు నా దగ్గరికి వస్తే హరీష్ రావు దగ్గర తీసుకుపోయి అందరికి 8 లక్షలు ఇస్తే వాళ్ళకి 15 లక్షల రూపాయలు ఇప్పించారు గవర్నమెంట్ నుంచి 12 ఇప్పించి కాంట్రాక్ట్ నుంచి 3 లక్షలు 15 లక్షలు ఇప్పించి ఆ ఇంటెక్ వెళ్ళి కట్టిన కానీ ఇప్పించింది సాక్షాత్ నేనే అది ఇచ్చారు కాంట్రాక్ట్ కూడా ఇచ్చారు మాకు నష్టపరిహారం సరిపోదు మా భూములకు అన్నట్టు ఇచ్చారు అట్లా రైతులు అడుగుతాం నేను కూడా పైన కలెక్టర్ని అడిగా ఇక్కడ కూడా రైతులకు 2-3 లక్షలు పెంచేవాడు దాని మీద పోయేదో దాన్ని ఏదో ఇవ్వబెట్టి ఆఫ్ చేసిన విడుదల తెచ్చినానే ఉండా అభివృద్ధి 5 లక్షలు నువ్వు ఇవ్వలే నీ నిధుల్లో చేయలే నీ పక్కన ఇవాళ ఎంపీ గారు వచ్చారు ఎన్ని నిధులు ఇచ్చారు ఏమిచ్చారు మీరు మాట్లాడకుండా ఉట్టిగానే మాట్లాడి గుడగలి మీడియా అత్త నేనేదో ఇక్కడ చేస్తానంటే ఏమన్నాడు నీ కర్మ డాక్టర్ కర్మ నువ్వు రావటం డాక్టర్కు డిపాజిట్ వస్తుందా లేదో మీరు చూసుకోండి ముందు డబ్బులతో రాజకీయం చేయాలని చూస్తా ఉన్నాడు డబ్బులు ఇక్కడ చల్లవు రాముల వారికి డబ్బులతో సమస్య లేదు రాముల వారికి ఎంత వేసినా ఆయన కష్టాల్లో నష్టాలున్నా ప్రజలకు ఆయన కావాల్సిన దేవుళ్ళు ఇస్తారు తప్ప డబ్బు కోసం లాగేటువంటి వ్యక్తి రాముల వారు కాదు డబ్బు ప్రజల జేబులోకి ముందుకోవాలనే వ్యక్తి కాదు ఇక్కడ ప్రజలు కూడా అంతే డబ్బులు కాదు వాళ్లకు ఆత్మ గౌరవం ముఖ్యం ఆత్మ గౌరవానికి తగ్గట్టు వ్యవహరించేటువంటి పార్టీలకు కానీ నాయకులకు కానీ ఉంటారు ఆ విధంగా ఉంటారని రేపు మళ్ళీ నేను మన వాజేడులో పెట్టినాను వాజేడు మీటింగ్ వచ్చినంత మోటార్ సైకిల్ ర్యాలీ అంతా కూడా జరగలేదు ఇది కేటీఆర్ రేపు నేను వెంకటాపురంలో పెడతా ఆ పొడిగైన రమ్మని చూసుకోమని ఏముంటుందో రేపు ర్యాలీ ఎట్లుంటుందో లేకపోతే మళ్ళీ ఎల్లుండి పొమ్మల నాగేశ్వరరావు పొంగిరెడ్డి గారిది చర్ల పెడతాం దుమ్మగూడెం పెడతాం భద్రాచలం కూడా మీటింగ్ పెడతాం మీటింగ్లే మీటింగ్లు పెడతాం ఆ మీటింగ్లు కడుకో జనాలు లెక్కేసుకోమని అప్పుడన్నా అర్థమైంది నిజమే నేను చేసే తప్పు చేస్తానా నా వ్యవహార శైలి బాగలేదు నువ్వు ఎవరిని గౌరవిస్తావు విలేకరుని గౌరవించవు విలేకరులు ఇక్కడ నేను చూశాను
కమాన్ వచ్చారండి మా జెడ్పీడీసీ ఇంటికాడ భోజనాలు ఉన్నాయి మీరు నేను కలిసి తిన్నామాడా ఇక్కడ బాగా వెలగబెట్టావు మనం పోయి బోరగప్పాలండి ఇక్కడ ఎవరు భోజనం పెట్టారండి నాకు అర్థం ఇక్కడ విలేకరులు విలువరా ఇక్కడ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అవసరం లేదా ఇక్కడ రోజు నిరంతరం వాళ్ళు రాత్రి పగలు ఏ పార్టీ కానీ ప్రజల అవసరాలు కానీ ప్రభుత్వ అవసరాలు కానీ ఇక్కడ సంక్షేమం కానీ నష్టాలు జరిగినప్పుడు నష్టం అని లాభం జరిగినప్పుడు లాభం అని చూపించేటువంటి విలేకరులు అందరూ ఉంటే సరే వాళ్ళు కూడా పిలిచి కూడా మనం తప్పను అందరూ కలిసి ఇక్కడికి రాండి అంటారు బాగా ఖమ్మంలో వచ్చినటువంటి వాళ్ళకి మాత్రం నేను ప్రత్యేకంగా ఆడ బోరగపాడులో భోజనాలు ఏర్పాటు చేసిన మీరు మేము కలిసి తిన్నాం అక్కడికి రాండి అంటారు భోజనం కోసం ఓడిపోతున్నాండి నేను వీళ్ళందరికీ భోజనాలు పెట్టే తినేటువంటి లేదా అందుకని ఇట్లా దుర్మార్గమైన వ్యక్తి అతనికి ఏముందని మాట్లాడి ఇవాళ కేటీఆర్ ను కూడా అత్తర ఫ్లాప్ ఆ సభ అవడానికి ఆయన ఉపన్యాసంలో దమ్ము లేకపోవడానికి కారణం ఏంటంటే దీనికి కారణం ఈ పుడింగి ఈ పుడింగి వల్ల అట్రఫాలపై మా విజయానికి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో మేము గెలవబోతాము ఖచ్చితంగా రేపు వీరయ్య గారికి భద్రాచల నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడతారు ఇప్పటికే రేపు కూడా ఓట్ల రూపంలో వాళ్ళందరూ వేస్తారు తప్పకుండా విజయం సాధిస్తారని మీ ద్వారా తెలియజేసుకుంటారు.